ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధిలో ఈరోజు చూసినట్టయితే గురువారము భక్తులైతే స్వామి సన్నిధిలో అయితే కొంతమేర అయితే పర్వాలేదని చెప్పవచ్చు. ఈరోజు చూడచ్చు స్వామి సన్నిధిలో ప్రతినిత్యం కూడా కోలాహలం, భక్తుల కోలాహలం కొనపడుతూ ఉంటుంది. నిత్య కళ్యాణ పచ్చని తూర్ణం స్వామి సన్నిధి ఎప్పుడు కూడా. మరి ముఖ్యంగా చూస్తే మనం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ప్రతిరోజు మీకు చూపిస్తూ ఉంటుంటాను. ఇక్కడ ముడుపులు కట్టే విభాగం, పసుపు కుంకుమ విభాగంలో నిన్న చూస్తే ముడుపులు ఎన్ని ఉన్నాయో మనం చూస్తాం, కానీ ఈరోజు ఒక్క ముడుపు కూడా లేదు. కారణం ఏంటంటే కమిటీ వారు ఎప్పుడు కూడా శుభ్రతను పాటిస్తూ ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటారు. ముడుపులు కట్టొద్దు అంటే కూడా కట్టేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇంటి దగ్గర కట్టుకొని ఆ కోరిక నెరవేరినాక తీసుకొచ్చి స్వామి హుండీలో వేయాలి అని చెప్పేసి కూడా చాలా పలుమార్లు కూడా స్వామి కూడా హెచ్చరికలు జారీ చేశారు, కమిటీ వారు కూడా చెప్పారు, కానీ ముడుపులు కడుతూనే ఉంటారు. చూడొచ్చు ఈరోజు గురువారము, ముఖ్యంగా రేపు చూస్తే శుక్రవారం స్వామి సన్నిధి. రేపు అంతా కూడా ఎలా ఉంటుందంటే చాలా ఇసుకేస్తే రాలని భక్త జనమైతే రేపు కనిపించబోతుంది శుక్రవారం కాబట్టి. కాబట్టి ఈరోజు చూసినట్టు గురువారము భక్తులైతే కొంతమేర అయితే కనిపిస్తూనే ఉన్నారు. స్వామి సన్నిధి అయితే ఎప్పుడు కూడా నిత్య కళ్యాణమే అని చెప్తా ఉన్నాం. ఈ రోజు అప్డేట్స్ అందిస్తున్నటువంటి శ్రీ ఈతరం భాస్కర్. చూడొచ్చు స్వామి సన్నిధిలో ప్రతినిత్యం కూడా అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఈరోజు కూడా కొంతమేర స్వామి సన్నిధిలో ముఖ్యంగా స్వామి యొక్క ఆలయ పైభాగంలో మట్టి తోలుతూనే ఉన్నారు. ముఖ్యంగా ఎడల్పు కార్యక్రమం ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇక్కడ నిన్న ఈ ప్లేస్లో నిన్న చూసినట్టే కొన్ని కూర్చోవడానికి కుర్చీలు అనేవి ఇక్కడ ఉండేవి, సిమెంట్ కుర్చీలు. ఈరోజు సిమెంట్ కుర్చీలు లేవు, ఎందుకంటే స్వామి సన్నిధి కొంత ఎడల్పు భాగంలో కొంత మట్టి అయితే తోలుతూ ఉన్నారు. చూడొచ్చు మనం స్వామి సన్నిధికి అయితే భక్తులు అయితే వస్తూనే ఉన్నారు. చూడొచ్చు స్వామి యొక్క ఆలయ ముందు భాగంలో భక్తులు స్వామి సన్నిధికి అయితే చేరుకుంటా ఉన్నారు. ముఖ్యంగా కొబ్బరికాయలు కొట్టే విభాగం కూడా ఇది, ముఖ్యంగా స్వామి యొక్క ఎదురు భాగము. చూడొచ్చు ఈరోజు 9 గంటలు అవుతుంది సమయం, 9 గంటలు అవుతుంది. ఈ 9 గంటల ప్రాంతంలో కూడా భక్తులు అయితే మనకి కనిపిస్తూ ఉన్నారు. స్వామి సన్నిధిలో చూడొచ్చు దీపారాధన, కొంతమంది మహిళ దీపారాధన చేస్తున్న క్రమం అయితే మనం చూడొచ్చు ఇక్కడ. స్వామి సన్నిధికి అయితే మాత్రం స్వామికి అనేక రకాల మరి తులసి దండలు, పూల దండలు ఒక భక్తురాలు తీసుకొస్తా ఉంది. చూడొచ్చు అమ్మ ఒకసారి చూపించు అమ్మా పైకి. Govinda 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 Govinda
స్వామి అక్కడ పెట్టి లారీకి శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి ఎర్రవరం దూళ్ళగుట్ట స్వామి సన్నిధిలో మనం ప్రతిరోజు కూడా 9 గంటలకు అప్డేట్స్ అందిస్తూ ఉంటాం. శ్రీ తరం భాస్కర్ చూడొచ్చు ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి ఈరోజు మల్లె పూలతో అలంకరించబడి ఉన్నారు. చూడొచ్చు యూట్యూబ్ మా ప్రేక్షకులంతా కూడా చూస్తే స్వామి బాల ఉగ్ర నరసింహ స్వామిని దర్శించుకోవచ్చు, స్వామి వారిని పూజించుకోవచ్చు, స్వామి వారిని వేడుకొనొచ్చు, స్వామి దర్శనాన్ని పొందండి. చూడు స్వామి సన్నిధిలో భక్తులైతే వస్తూ ఉన్నారు. సమయం 9 గంటలకి ఈరోజైతే కొంత మెరుగ్గా ఉంది. భక్తులైతే స్వామి సన్నిధికి అయితే చేరుకుంటూ ఉన్నారు. చూడొచ్చు స్వామి సన్నిధిలో భక్తులు మీరు చూడొచ్చు. ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధిలో ఈ రోజు చూస్తున్నట్టే గురువారము భక్తులు కొంత రద్దీ అయితే కనిపిస్తూ ఉంది. ఉదయం 9 గంటలు అవుతుంది. 9 గంటల ప్రాంతంలో కూడా కొంతమంది భక్తులు అయితే స్వామి సన్నిధికి అయితే చేరుకుని స్వామి దర్శనాన్ని అయితే పొందుతూ ఉన్నారు. ఇక్కడ మనం నాగమయ సన్నిధిలో చూసినట్టయితే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే విభాగం భక్తులు అయితే ఇక్కడ మరి స్వామి సన్నిధిలో అయితే కొబ్బరికాయలు కొడుతూ ఉన్నారు. స్వామి సన్నిధిలో పసుపు కుంకుమ విభాగంలో చూడొచ్చు. ఇదంతా కూడా పసుపు విభాగం విభాగంలో కొంతమంది భక్తులు అయితే ఇక్కడ చుట్టూ చూసినట్టయితే మొత్తం కూడా మొత్తం ఉడుపులు అనేక రకాల ఉయ్యాలలు కడుతూ ఉంటారు. ఇక్కడ చూడొచ్చు స్వామి సన్నిధిలో ప్రతి నిత్యం కూడా భక్తులు అయితే పొంగళ్ళు బొంగిస్తూ ఉంటారు. ఈ పొంగళ్ళు ఎందుకు బొంగిస్తారు అంటే వారు అనుకున్న కోరిక నెరవేరితే స్వామి వారికి అనేక రకాల పొంగళ్ళు బొంగిస్తూ ఉంటారు. చూడొచ్చు
అక్కడ ప్రతినిత్యం కూడా అక్కడ సంబంధించిన నిత్య అన్నదాన కార్యక్రమంలో చురుగ్గా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉంటాయి. అంత స్పెషల్ గా ప్రతిరోజు కూడా ఏదో ఒక రకమైన స్పెషల్ గా మరి వంటకాలు చేస్తూ ఉంటారు. ఈ రోజు ముఖ్యంగా వంకాయ దోసకాయ సంబంధించిన స్పెషల్ గా పప్పు, ఈ రోజు స్పెషల్ గా ఒక కొమ్మకి సంబంధించినటువంటి కొంత స్వీట్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ సిబ్బందిని ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎలాంటి ఏర్పాట్లు ఉంటున్నాయి, ఎలాంటి సంబంధించిన కార్యక్రమాలు ఉంటున్నాయి, ప్రతినిత్యం వేల ఎంతమంది భక్తులు వస్తున్నారు, ఇక్కడ సంబంధించినటువంటి క్రమశిక్షణ విధానం ఎలా ఉంటుందో ఒకసారి సంబంధించిన కమిటీ మెంబర్ ని అడిగి తెలిసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి ఎంతమంది వస్తున్నారు ఇక్కడికి? ఇక్కడికి వచ్చేసి వేల సంఖ్యలో వస్తున్నారు భక్తులు. పోయిన సంవత్సరం ఇదే రోజు జవాజీ రమేష్ గారి పాప స్ఫూర్తి పుట్టినరోజు సందర్భంగా అన్నదానం స్టార్ట్ అయిన రోజు కూడా ఇదే రోజు ఫస్ట్ స్టార్ట్ అన్నదానం కూడా. మళ్ళీ ఈ రోజు కూడా మళ్ళీ వాళ్ళు సొంతంగా మేము మళ్ళీ ఈ రోజు కూడా అన్నదానం చేస్తామని చెప్పేసి ముందుకు వచ్చారు. దానికి సంబంధించి బియ్యం అయితే స్వీట్ చేయించారు. ఈ రోజు ఎంతమంది వచ్చినా భోజనాలు మేమే చేపిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగా స్వీట్ చేయించాం, కూరలు రకరకాల కూరలు మూడు కూరలు చేయించాం, ఒక కొంచెం పులిహోర చేయించాం, రైస్ అయితే ఒక ప్రస్తుతానికి ఇప్పుడు మూడు క్వింటాల్ వండించాం. వచ్చే భక్తులకి వంట మొదలు అవుతూనే ఉందన్నమాట, స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం చూద్దాం ఇక్కడ రమేష్ మనకు అందుబాటులో ఉన్నారు. వాళ్ళు సంబంధించినటువంటి పాప బాబు పుట్టిన రోజు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. వారి మాటల్లో ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ పుట్టినరోజు పాపకి ఉంటా బాగా అనుకున్న పాపకి ఉంటా బాగుంటే మంచి ఉంటే మళ్ళీ వచ్చి సంవత్సరం రాను అనుకున్నా రెండోసారి చేస్తున్నాం. వాళ్ళ పాప పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు స్పెషల్ గా రమేష్ అనేక రకాల సంబంధించిన వంటకాలు అయితే తయారు చేసి ఉన్నారు. ముఖ్యంగా సంబంధించినటువంటి ఇక్కడ మొత్తం కూడా ఈ వంట సంబంధించినటువంటి మొత్తం కూడా ప్రధాన సంబంధించినటువంటి ఇక్కడ హెడ్ గా మనం భావించవచ్చు. స్పెషల్గా వంటకాలు తయారు చేస్తూ ఉంటారు రోజు కూడా. ఇక్కడుండి అన్ని కూడా ఏర్పాట్లు చూసుకునే బాధ్యత కూడా ఈ రమేష్ నిర్వహిస్తుంటారు. వాళ్ళ పాప పుట్టినరోజు ఈరోజు వారు అనేక రకాల స్వీట్స్ సంబంధించిన స్పెషల్గా తయారు చేశారని చెప్తున్నారు. ఎలాంటి స్వీట్స్ తయారు చేశారు? స్వామి సన్నిధానంలో ప్రతిరోజు నిత్య అన్నదానం నడుస్తూ ఉంటుంది. 9 గంటలకల్లా ఏర్పాట్లు అనేవి ముమ్మరవుతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా ప్రతిరోజు కూడా నిత్య అన్నదానం నడుస్తూ ఉంటుంది స్వామి సన్నిధానంలో. చూడచ్చు మనకి అన్ని వంటకాలు కూడా రెడీ అయిపోతూ ఉన్నాయి. చూడొచ్చు మనం ఇక్కడ స్పెషల్గా ఈరోజు వంకాయ కూర అయితే కనిపిస్తూ ఉంది మనకి. ప్రతి నిత్యం కూడా రోజు పప్పు అనేది నిత్యం ఇక్కడ ఉంటూ ఉంటుంది. వంటకాలు మాత్రం చాలా అద్భుతంగా ఇక్కడ తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రతి నిత్యం కూడా వేలాది భక్తులకైతే మరి ఎంతమంది భక్తులు వచ్చినా ఇక్కడ నిత్య అన్నదానం అయితే ప్రతిరోజు కూడా నిత్యం నడుస్తూ ఉంటుంది. ప్రతిరోజు కూడా నిత్య అన్నదాన కార్యక్రమాలు అయితే ఇక్కడ నడుస్తూ ఉంటాయి స్వామి సన్నిధిలో. ఇదిగో చూడొచ్చు వంటలన్నీ కూడా పూర్తి అయిపోయినాయి మనకి. దాదాపుగా అన్ని కూడా సిద్ధం అయిపోయినాయి. 9 గంటలకి భక్తులు వస్తే స్టార్ట్ చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఇక్కడ ఇగో ప్రతిరోజు కూడా ఇక్కడ చూడొచ్చు మన అన్నం భోజనం పెట్టేటప్పుడు ఇక్కడ స్వీట్స్ కూడా కొద్ది ఉదయం పూట కొద్దిగా ముఖ్యంగా అన్నంలో కొంచెం స్వీట్ కూడా ఇస్తూ ఉంటారు. ఇక మనం చూడొచ్చు చూడొచ్చు ఎక్కడ గుండీలు అక్కడ మరి ముఖ్యంగా వంటలు అయితే చేస్తూ ఉన్నారు. దేని దానికి స్పెషల్గా ఉంటుంది ఇక్కడ. మరి వీళ్ళంతా కూడా కమిటీ వారంతా కూడా దాదాపుగా చూస్తే ఉదయం 4-3 గంటలకు వచ్చేది మరి ఇక్కడ సిద్ధం చేస్తేనే పని అయితే పూర్తవుతూ ఉంటుంది.
मन చూస్తున్నటువంటి నిత్య అన్నదాన విభాగము ఈ విభాగంలో వంటలైతే మరి 3 4 గంటల ప్రాంతం నుంచి అన్ని కూడా సిద్ధం చేసి 9 గంటల కల్లా పూర్తిగా మరి ఉచిత అన్నదానాన్ని అయితే రెడీగా సిద్ధం చేసి అవకాశం అయితే ఎక్కువగా ఉంది వేలాది భక్తులకు ఇడ అన్నం లేదు అన్నట్టుగా మరి ఈ వంటల అనేక అద్భుతంగా తయారు చేసి నిత్య అన్నదాన కార్యక్రమంలో మరి చేస్తా ఉంటారు చూడొచ్చు మొత్తం కూడా ఇక్కడ నిత్య అన్నదాన విభాగం ఇదంతా కూడా వంటకాలు పూర్తి అయిపోయినా 9 అవుతుంది సమయం 9 గంటలకల్లా వంటకాలు అన్ని కూడా పూర్తి అయిపోయినా దాదాపుగా మరి రోజు ఒక వంట ఇక్కడ మేస్త్రి సంబంధించిన సిబ్బంది కార్యనిర్వాహక వర్గ విభాగం మరి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సంబంధించిన వంట మేస్త్రి మరి వీళ్ళని ఒకసారి అడిగి తీసుకుందాం ఈ రోజు స్పెషల్ ఏంటనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం అడిగే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పు ఎట్లా ఉంది చెప్పు రమేష్ ప్రస్తుతం వంట సంబంధించిన విభాగ కార్యనిర్వాహక అధిపతి రమేష్ మనకి కనిపిస్తా ఉన్నారు సరే ఎలాంటి స్పెషల్ సంబంధించినటువంటి ఈరోజు జవాజీ రమేష్ అని ఎర్రవరం వాసి ఎర్రవరం వాసి జవాజీ రమేష్ గారని వాళ్ళ పాప పుట్టినరోజు సందర్భంగా మన బాలవగ్ర నరసింహ స్వామి సన్నిధిలో అన్నదానానికి ఇవాళ వాళ్ళు పూనుకున్నారండి దానికి సంబంధించి వాళ్ళు స్వీట్ సొంతంగా స్వీట్ తయారు చేపించారు వెరైటీగా పప్పు మరి ఆలుగడ్డ టమాటా మరి పులిహార కొంచెం చేపించారు వైట్ రైస్ ఒక 3 క్వింటల్ నర రైస్ వాళ్ళే వండిచారు దగ్గరుండి ఇంకొక 10 నిమిషాలు 20 నిమిషాల్లో వంట స్టార్ట్ అవుతుంది భక్తులు ఎంతవరకు వచ్చే అవకాశం ఉంది ఈ రోజు అంటే ఈ రోజు మధ్యాహ్నం కానిచి భక్తులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది గురువారం కాబట్టి నిద్ర చేసే భక్తులు వచ్చిన వారందరికీ కూడా భక్తులకి భోజనం సరిపడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయా తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళకి భోజనం తృప్తిగా అందేటట్టుగా వాళ్ళు కూడా ఎంతైనా మేము చేపిస్తామని ముందుకొచ్చారు వాళ్ళు రావడం జరిగింది చాలా సంతోషం అండి